హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ మధు. మన ఛానల్లో కంటెంట్ నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీరు చూసేది అయితే జీబీజీ 45 అయితే ఇప్పుడు మీరు చూసేది 90 రోజుల క్రాప్. అయినా సరే ఇంకా 1 రోజుల క్రాప్ అనేది ఆగి 100 డేస్ దాకా వస్తుంది. మనకి ఈ క్రాప్ అయితే చాలా ఆశాజనకం ఉంది ఫ్రెండ్స్. అలాగే చెట్టు కాప్ అయితే ఎంత కాయాలో తెలవదు అన్నదట్టు కాస్తుంది. ఒక్కో చెట్టు పలసంలో అయితే 200-300 కాయ దాకా కూడా కాస్తుంది. చాలా బాగుంది. ఏదో పల్లాకి తెగులు అన్నారు కానీ నాకైతే అలా పల్లాకి తెగులు పెద్దగా రాలేదు. ఏదో 1-2% వచ్చింది కానీ తర్వాత ఇంకా రాలేక చాలా కంట్రోల్గా ఉంది. ఇళ్ళమాజిక్ వైరస్ అనేది పెద్దగా లేదు. GBG45 చెట్టు అయితే ఇలా దృఢంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మొదలు అనేది చాలా దృఢంగా ఉండి చెట్టు అయితే పడిపోదు. చెట్టు అయితే పడిపోకుండా ఉంటుంది. చెట్టు కూడా విచ్చల విడిగా చాలా బ్రాంచెస్ కాసేస్తుంది కాయ. ఇది మిషన్ కటింగ్ అని చాలా అనుకోవడం. మనం గంటసేల ఈ వెరైటీని ఇన్వైట్ చేసిన సైంటిస్ట్ని కూడా కలిసి ఇవ్వడం జరిగింది. ఆయన కూడా మనకు టైం ఇచ్చి 2 అవర్స్ దాకా మాట్లాడారు. ఆయన మిషన్ కటింగ్ కోసం ఈ వెరైటీని మేము ఇన్వైట్ చేసామని చెప్పారు. ఆయన మిషన్ కటింగ్కి ఇన్వైట్ చేసినా సరే ఈ వెరైటీలో కాప్ కూడా చాలా, ఈల్డింగ్ కూడా, క్యాపబిలిటీ కూడా చాలా పెరిగింది. చెట్టు అసలుకి ఎంత కాయాలు తెలియదు అన్నది కాస్తుంది. ఈ వెరైటీ సాగులో తీసుకోవాల్సిన మెలకువలు ఏంటంటే ఫ్రెండ్స్, మొక్క మరీ ఒత్తవ్వకుండా చల్లుకొని 2 తళ్ళు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తేలికపాటిగా ఇంధనంతో 2 తళ్ళు అయితే ఇవ్వాలి. పారుదలను అయితే తడపకూడదు. 2 తళ్ళు ఇస్తేనే చెట్టు పెరుగుతుంది. మాతో పాటు GBG45 చాలా మంది వేసారు కానీ మాకు వేరే అంత పెరగలేదు. ఏమిటంటే మేము ఎర్లీ స్టేజ్లో ఒకసారి తడపేమో మళ్ళీ వాన వచ్చి సరిపోయింది. అలా చేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ ఈ వెరైటీలో ఉన్న గొప్పతనం ఏంటంటే తీగలు కూడా చాలా ఎక్కువగా వేస్తుంది. మనకి 6-5 బండపలిసిలాగా తీగలు వేస్తుంది. హైట్ బాగా పెరుగుతుంది ఫ్రెండ్స్. అన్నీ బాగానే ఉంది. మళ్ళీ కాయ కూడా గుత్తులుగా పైకి పోయడం వలన మనకు పురుగు కూడా చాలా కంట్రోల్ అవుతుంది. మనకి తీగలు వేసి ఇది చివరి దాకా కూడా కాయ కాసింది. మనకి గుత్తులో కూడా బలంగా ఉన్న చోట అసలుకి 7-8 కాయలు 10 కాయలు కూడా గుత్తుకుంటున్నాయి. ఇది మంచి వెరైటీ ఫ్రెండ్స్. ఉన్నట్లో చాలా బాగుంది. ఏంటంటే 2 తళ్ళు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ దీంట్లో ఉన్నది కొంచెం డ్రాస్టిక్ ఏంటంటే కాపు ఇంత ఎక్కువగా ఉండటం వలన మన కాయ అనేది మీడియం సైజు 5-8 గింజల మధ్యలో వస్తుంది. ఎక్కడన్నా కొన్ని చోట్ల 9 కూడా వస్తున్నాయి లేండి. ఇప్పుడు మీరు చూసేది 7 గింజలు వచ్చింది. గింజ మాది బాగానే ఊరింది ఫ్రెండ్స్. ఏవో మీడియం అని చెప్పుకోవచ్చు. 6-5 అంతా హెవీ సైజ్ అయితే రాలేదు కానీ గింజ సైజ్ అయితే బాగానే వచ్చిందని చెప్పుకోవచ్చు. క్రాప్ అయితే ఎక్సలెంట్, చాలా బాగా కాసింది అని చెప్పగలను. ఎందుకంటే చాలా ఎక్కువ కాసింది చెట్టుకి. ఇంత కాపు మనం ఏ వెరైటీలో కూడా చూడలేదు. క్రాప్ అయితే హెవీ ఎల్డర్ అసలుకి. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మీలో ఎవరైనా GBG45 లాస్ట్ ఇయర్ కొంతమంది కల్టివేట్ చేశారు కానీ వాళ్ళకి అంత మంచి రిజల్ట్ రాలేదు. కానీ ఏంటంటే దీనికి కల్టివేట్ చేసేవి ఎలా సాగు చేయాలనేది కొంచెం తెలుసుకుంటే బాగుంటుంది. కానీ 2 సార్లు తల్లి పెట్టుకోవాలి. మరీ ఒత్తు ఉండదు కదా, ఒత్తుంటే కాపు అంతగా పడతలేదు. కాయ అయితే చాలా చిక్కగా పడిపోతుంది. గుత్తులు కాయ ఒత్తుగా చితకాయ పడుతుంది. సైజు తక్కువైన ఇంత కాపు మీద మనకి ఈల్డింగ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. 2 తళ్ళు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అది GBG45లో ఉన్న గొప్పతనం. మాకు కూడా 300-350 కాయ కాసిన చెట్టు కూడా ఉంది. అది చేలో గట్టి మీద కడగకుండానే పలసంలో అట్లా కాసేసింది GBG45. GBG45 ఎంత కాయలో కూడా తెలవదు అన్నదట్టు ఫస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసేది ఒకటే చెట్టు. సారీ, ఇది ఒకటే చెట్టు. ఈ చెట్టుకు ఇప్పుడు 250 కాయ ఇంకెక్కువే ఉంటుంది. కాయ సైజు కూడా మనకు బాగానే వచ్చింది. స్పేయింగ్స్ మంచిగా ఇన్ టైంలో చేయటం వలన నాకైతే ఈ వెరైటీ చాలా బాగుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇయర్ ఎక్కువగా ఇస్తుందాం అనుకున్నాను. మనకి ఈ వెరైటీ ఎలా ఉందంటే మన ఆకులు అయినా ఉంటాయి. ఆకులు అన్ని ఆకులు మించి అన్ని గుత్తులు వేసినట్టు కాసేసింది కాయ అయితే. ఇది GBG45 ఫ్రెండ్స్. చాలా బాగుంది మనకైతే. అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్నదాసు కీబాబా.